లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి మనకి ముఖ్యంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు చాలామంది కొన్ని డోర్స్ కూడా అడిగారన్నమాట, మీకైతే ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానమాట, సో అందరు జాయిన్ అయితే అయిపోండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, మనకి ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడతారని అడిగారు. అండ్ దాంతోపాటు ఇంటర్వేటేజ్ అనేది ఉంటుందా ఉండదా ఇది కూడా అడిగారు అన్నమాట. సో మనకి నెగిటివ్ మార్కింగ్ గురించి కూడా ఒకళ్ళైతే ఒక డౌట్ అయితే అడిగారమ్మా. సో మీకు ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది, సో వీడియో స్కిప్ చేద్దు. ముందుగా ఫస్ట్ వన్, మనకి ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతారన్నమాట. సో దానికంటే ముందు మనకైతే తెలంగాణ వాళ్ళదైతే రావాలి. సో యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకి లాస్ట్ వీకే రావాలన్నమాట, కానీ డిలే అయితే అయింది. మనకి ఈ వీక్ లేదా వచ్చే వీక్లో మనకైతే తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది వచ్చిన వెంటనే మనకి ఏపీ ఎంసెట్ కూడా మనకైతే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. మన తావదేసరికి ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు ఉంటుందని అడిగారు చాలామంది. మనకి మేలో ఇక్కడ వస్తారు కదా, ఆ వెంటనే మనకి మేలో ఎంసెట్ అని చెప్పారు. మనకి మేలో ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంటర్ వెయిటేజ్ గురించి చాలామంది అయితే అడిగారు. సో మనకి 2 డేస్ బ్యాక్ తెలంగాణ ఎంసెట్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా, మొన్న మీటింగ్లో కూడా సో ఇదే డిస్కస్ చేస్తారన్నమాట. ఎంసెట్లో ఇంటర్ మార్క్ల వెయిటేజ్ తొలగింపుకు మనకైతే ఆసక్తి అయితే చూపుతున్నారన్నమాట. సో తెలంగాణ ఎడ్యుకేషన్ వాళ్ళు సేమ్ తెలంగాణ ఎలా ఉంటుందో ఏపీ కూడా అలా అయితే ఉండబోతుంది 2020, 2021, 2022. సో ఇప్పుడు కూడా ఎంసెట్ వెయిటేజ్ అనేది లేదన్నమాట, అప్పుడు కూడా సేమ్ అలాగే తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు కూడా మనకి ఈసారి కూడా ఇంటర్ వెయిటేజ్ అయితే ఉండట్లేదన్నమాట. సో దానికి సంబంధించి అఫీషియల్గా డిసిషన్ కూడా మనకైతే త్వరలో రిలీజ్ అయితే చేస్తారు. సో మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సో మనకి ఇంటర్వేటేజ్ అయితే లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఒకళ్ళు అయితే డౌట్ అడిగారన్నమాట, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా ఉండదా బిట్లో అని అడిగారు. సో మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏముండదన్నమాట, ఒక్క నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో మనకి అన్నీ పాజిటివే. సో మనం అన్ని నెగిటివ్ మార్కింగ్ అయితే ఎప్పుడైతే ఉండదన్నమాట, అది కూడా నీట్కి జేఈగా ఉంటుంది. ఎంసెట్కి అయితే ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఇదైతే ఫిక్స్ అవ్వండి.